రైతులకు బాధ్యతలు అప్పగించడం ఎక్కడైనా జరిగే సాధారణ విషయమే. కానీ అఫీషియల్గా ఇలా జరగడం బహుశా ఇదే ఫస్ట్ టైం కావచ్చు. కర్ణాటకలో చోటు చేసుకున్న ఈ ఘటన దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. మైసూర్కు సమీపంలోని మాండ్యా సెంట్రల్ పోలీస్ స్టేషన్లో వెంకటేష్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. ఆర్మీలో 16 ఏండ్లు పనిచేసిన ఈయన 2010లో పోలీస్ ఎగ్జామ్స్ రాసి సెలెక్ట్ అయ్యారు. ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ అందుకున్న ఆయన తన ప్లేస్లో పోస్టింగ్ ఆర్డర్తో వచ్చిన కూతురు వర్షకు బాధ్యతలు అప్పగించారు. లాస్ట్ ఇయర్ ఎస్ఐగా సెలెక్ట్ అయిన వర్ష 1 ఇయర్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఫస్ట్ పోస్టింగే తండ్రి చేస్తున్న స్టేషన్కు పడింది. దీంతో అఫీషియల్గా తండ్రి వెంకటేష్ దగ్గర రాజదండం, ఫ్లవర్ బొకే తీసుకొని బాధ్యతలు స్వీకరించగా ఆ ఫోటోలు వీడియోలు హాట్ టాపిక్గా మారాయి.